Hi friends, welcome to our channel Telugu Info Media. Modarsari meer maa channel chustunnatayite please subscribe our channel. Meeku ganaka video nachithe tappaka like and share cheyandi. Israel prapanchamlone atyanta shaktivantamaina deshanga ela edigindi. Raboye rojullo Israel ane desham prapanchamlone number 1 ga maarabothunda ane konni aasaktikaramaina amshala gurinchi manam ee roju telusukundam. ఇజ్రాయెల్ అనేది ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకంగా ఎదుగు నిలిచింది. అది ఎలా మారింది? ఇప్పటివరకు చేసిన ఏ యుద్ధంలోనూ ఇజ్రాయెల్ ఓడిపోలేదు. ఇజ్రాయెల్ చుట్టూ ఉన్న 9 దేశాలు కలిసి యుద్ధం చేసినప్పటికీ ఇజ్రాయెల్ ని ఓడించలేకపోయాయి. ఇజ్రాయెల్ ను కింగ్డమ్ ఆఫ్ ఇజ్రాయెల్ అని అంటారు. దీని యొక్క క్యాపిటల్ సిటీ జెరూసలేం. ఇది అత్యంత జనసమర్థం ఉన్న నగరం. యూదులకు ప్రత్యేకంగా ఉన్న దేశాల్లో ఇజ్రాయెల్ ఒకటే. ఇక్కడ ఎక్కువగా మెజారిటీ అంటే దాదాపు 80% వరకు యూదులే ఉంటారు. ప్రపంచంలోనే 8 టాప్ పవర్ఫుల్ కంట్రీస్ లో ఇజ్రాయెల్ కూడా ఒకటి. దీని విస్తీర్ణం చూస్తే ఆశ్చర్యపోక తప్పదు. 22500 చదరపు కిలోమీటర్లు, జనాభా 90 లక్షలు. అంటే మన దేశంలోని ప్రధాన నగరాల కంటే తక్కువే అనవచ్చు జనాభా. తక్కువ విస్తీర్ణం, చిన్న దేశమైన ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ గా ఎదిగింది. ఈ దేశానికి స్వాతంత్రం 1947లో రావడం జరిగింది. 1948లో ఇండిపెండెంట్ గా ఏర్పడింది. చుట్టూ ఉన్న దేశాలు కలిసి కూడా ఇజ్రాయెల్ ను ఓడించలేవు. టెక్నాలజీలో వీరు సాధించిన సక్సెస్ వీరిని ప్రపంచంలోనే టాప్ కంట్రీస్ లో ఒకటిగా నిలబెట్టింది. నీటి సదుపాయం లేకున్నా పంటలు పండించే విధానం ప్రతి ఒక్కరు ఈ దేశంలో దేశం కోసం పనిచేయాలి అంటే ఆర్మీలో 2 సంవత్సరాలు తప్పకుండా పనిచేయాలి. ప్రపంచంలోనే అత్యధికంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన దేశాల్లో మొదటి స్థానంలో ఉంది ఈ దేశం. ఇజ్రాయెల్లో హిబ్రూ అనేది అధికార భాష. అంటే ఒకప్పుడు అసలు హిబ్రూ అనేది ఎవ్వరికి తెలీదు. అట్లాంటి భాషను వారు తమ దేశం యొక్క అధికార భాషగా చేసుకున్నారు. వీరి కరెన్సీని INS అంటారు. ఇక వీరి కరెన్సీని అందులు కూడా లెక్కించగలరు. కారణం బ్రెయిన్ లిప్లో నంబర్స్ అని ఉండటమే. ఇక ఇజ్రాయెల్ 13 శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపించింది. మన దేశం రిసార్ట్ 2 అనే శాటిలైటు ఇజ్రాయెల్ దగ్గర తీసుకుని స్పేస్ లోకి పంపించడం జరిగింది. శత్రు దేశాలపై నిఘా కోసం ఈ శాటిలైట్ ను వాడుతున్నారు. ఇక ఇజ్రాయెల్ దేశాన్ని ప్రతి సంవత్సరం దాదాపు 3.6 మిలియన్ ప్రజలు అంటే ఆ దేశాన్ని చూడడానికి వెళ్తూ ఉంటారు. ఈ దేశం టెక్నాలజీ పరంగా అత్యంత అభివృద్ధిని సాధించిందని చెప్పవచ్చు. టెక్నాలజీకి సంబంధించిన పరికరాలు, ఫార్మా, ఎడ్యుకేషన్, పర్ క్యాప్టా హ్యూమన్ డెవలప్మెంట్ అనేది ఊహించని రీతిలో అభివృద్ధి చెందడం జరిగింది. ఇజ్రాయెల్లో ఎక్కువగా మ్యూజియంస్ ఉంటాయి. అంటే వారి యొక్క సంస్కృతి, సాంప్రదాయాలు మరియు చరిత్ర గురించి వీరు తెలియజేయడానికి మ్యూజియంస్ ని ఏర్పాటు చేయడం జరిగింది. డెడ్ సీ అనేది ఇజ్రాయెల్లో లోయెస్ట్ పాయింట్ ఆఫ్ ద ఎర్త్ గా పేర్కొంటారు. అంటే సీ లెవెల్ కంటే 1315 అడుగుల లోతులో ఉంటుంది. మిడిల్ ఈస్ట్ లో ఉన్న ఏకైక లిబరల్ డెమోక్రటిక్ కంట్రీ ఇజ్రాయెల్. ఇది 1948 మే 14న ఆవిర్భావం జరిగింది. ఇక ఇజ్రాయెల్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఫ్రీ. మొదట్లో 30% ఎడ్యుకేషన్ కోసం కేటాయించేవారు. ఇక ప్రపంచంలోనే తక్కువ స్థలంలో ఎక్కువ చెట్లున్న ప్రాంతంగా కూడా ఇజ్రాయెల్ ని చెప్పుకోవచ్చు. ఇక్కడ వారంలో 5.5 రోజుల పాటు వర్కింగ్ డేస్ అనేవి ఉంటాయి. కా ఇతర దేశాలతో పోలిస్తే ఇజ్రాయెల్లో మనిషి యొక్క సగటు జీవితకాలం 82 సంవత్సరాలుగా చెప్పుకోవచ్చు. ఇతర దేశాల కంటే కూడా ఈ దేశంలో మనిషి ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించగలుగుతున్నాడు. ఇక్కడ ఆర్మీలో యువకులు ఎక్కువగా 18 సంవత్సరాలు నిండిన వారే అధికంగా ఉంటారు. ఇక్కడ 4 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. కూరగాయలు, పండ్లు అధికంగా తీసుకునే దేశాల్లో అంటే తీసుకునే ప్రజల్లో ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది ఇజ్రాయెల్. టెక్నాలజీలో ఎన్నో ఆవిష్కరణలు చేశారు. సెకండ్ మోస్ట్ ఎడ్యుకేటెడ్ కంట్రీ ఇజ్రాయెల్. ఇక్కడ దాదాపు అందరూ ఎడ్యుకేటెడ్ పీపులే ఉంటారు. ఇక మొసాద్ అనేది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైంది. ఉగ్రవాద సంస్థలు కనీసం దీనివైపు కన్నెత్తి కూడా చూడవు. ప్రపంచంలోనే 100వ అతిచిన్న దేశం. వైమానిక మరియు యుద్ధ సమయాల్లో వేగంగా నిర్ణయం తీసుకునే దేశంగా ఇజ్రాయెల్ ని పేర్కొంటారు. వీరు ఏదైనా విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు, అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు అత్యంత వేగంగా నిర్ణయాలను తీసుకుంటారు.
నిర్ణయాలు తీసుకోవడమే కాదు ఇంప్లిమెంట్ కూడా చేస్తూ ఉంటారు. ఇజ్రాయెల్ చుట్టూ శత్రు దేశాలు ఉన్నా ఇవి ఒక్కసారి దాడి చేసినా మోకుమ్మడిగా దాడి చేసినప్పటికీ ఇజ్రాయెలే గెలిచింది. ఇందుకు కారణం మొసాద్. మొసాద్ అంటే మరణం. ప్రపంచంలో ఏ మూల దాక్కుని ఉన్న శత్రువునైనా వెంటాడి చంపేస్తుంది. ఇక మొసాద్ని మోస్ట్ డేంజరస్ డైనమిక్ ఏజెంట్స్గా పేర్కొంటారు. ఇక మొసాద్ రంగంలోకి దిగితే వార్ వన్ సైడ్ అయినట్టే అంటారు. అన్ని అరబ్ దేశాలు కలిసినా ఇజ్రాయెల్ని ఓడించలేకపోయాయి. ఇక రాబోయే కాలంలో ఇజ్రాయెల్ ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానంకి రాబోతుందా? అందుకు కారణం వారు తీసుకున్న నిర్ణయాలు, వారు టెక్నాలజీ పరంగా సాధించిన సక్సెస్ అనేది వారిని ప్రపంచంలోనే నంబర్ వన్గా నిలబెట్టబోతుందా? సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా, మరి ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక వీడియో నచ్చితే తప్పక లైక్ అండ్ షేర్ చేయండి.